ఓడిపోవడం వల్ల లాభాలు ఏమన్నా ఉన్నాయా? గెలిస్తే లాభాలు కానీ ఓడిపోతే లాభాలు ఉంటాయా? ఆట ఆడుతున్నారు, చిన్నప్పటి నుండి ఆట ఆడుతున్నారు. వాడు ఆడటం వల్ల ఏం నేర్చుకుంటున్నాడు? ఒక కబడ్డీలో, ఒక క్యారమ్స్లో, ఒక క్రికెట్లో, ఫుట్బాల్లో ఆడుతున్నాడు, ఓడిపోయాడు. ఈ ఓటమి శాశ్వతం కాదు కదా. మరొక ఆట ఆడితే గెలుస్తాను కదా, అప్పుడు ఏమైపోతుంది? ఇది ఓల్డ్ అయిపోతుంది అవునా? ఓటమి శాశ్వతమా? ఇది తెలియక 10th క్లాస్లో ఎగ్జామ్ రిజల్ట్స్ ఫెయిల్ అవ్వామని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది తెలియకనే కదా 2-3 సార్లు జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేది. ఇది తెలియకనే కదా లవ్లో కూడా ఫెయిల్ అయిపోయాం, ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదని ఆత్మహత్య చేసుకునేది. చేసుకుంటున్నారా లేదా? అంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక రోజు ఓడిపోతే జీవితంలో ఓడిపోయాం అనుకుంటున్నారు, అదే కదా పర్మనెంట్ ఫెయిల్యూర్. జీవితాన్ని ఎండ్ చేసుకుంటున్నారు. అంటే స్పోర్ట్స్ ఆడటం వల్ల, గేమ్స్ వల్ల మనకు తెలుస్తుంది ఏంటి, ఓటమి అనేది శాశ్వతం కాదు. ఎప్పుడైతే మళ్ళీ ట్రై చేసి గెలుస్తామో ఓటమి మిగిలి ఉండదు. జీవితంలో కూడా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఆట ఆడుతున్నారు మీరు మీ చెల్లి, లేదా మీరు మీ తమ్ముడు, లేదా మీరు మీ ఫ్రెండ్ కలిసి ఆట ఆడుతున్నారు. క్యారమ్స్ ఆడుతున్నారు అనుకోండి, ఒక బోర్డు అయిపోయింది, గెలిచారనుకోండి. ఎవరు గెలిచారు? మీరు గెలిచారనుకోండి. రెండో బోర్డు ఆడదామని ఎవరు అంటారు? ఓడిపోయిన వాడు అంటాడు, గమనించి చూడండి. గెలిచిన వాడు అంటాడు, గెలిచాను కదా ఇంకా చాలు. కానీ ఓడిపోయిన వాడు అంటాడు, ఇంకొక ఆట అంటాడు. ఎందుకంటే మరలా ఆడాలి, గెలవాలి. జీవితం కూడా అదే ఆట. జీవితంలో ఆడండి. ఏదన్నా విషయంలో అవుతే మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ ఆడాలి. ఓడిపోయాం, నిరాశ వద్దు. ఎందుకు, మళ్ళీ ఆడే అవకాశం ఉంది కదా. సరే ఆట ఆడుతున్నారు, ఓడిపోయాం. టెన్నిస్ ఆడారు, ఓడిపోయారు, స్కోర్ ఎక్కువ వాళ్ళకి వచ్చింది. ఆలోచించారా ఎందుకు ఓడిపోయానని? ఎస్, గట్టిగా ప్లేస్మెంట్ కవర్ చేయలేకపోయాను, అందుకనే ఓడిపోయాను. నా బాడీని ఇంకా ఫ్లెక్సిబుల్గా, యాక్టివ్గా చేసి ఉంటే గెలిచేవాడిని. నేను నా బాడీని ఫ్లెక్సిబుల్గా చేసుకోగలనా లేదా చేసుకోగలనన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఓటమి నుంచి వచ్చింది. ఇంకా ఏం డెవలప్ చేసుకోవాలి? ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఎస్, కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయాను. ఆన్సర్ కరెక్ట్గా చేశాను కానీ భయపడుతూ చేశానేమో, కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయానేమో. నాకన్నా తక్కువ పాయింట్స్ వచ్చిన వాడికి జాబ్ వచ్చింది, నాకు ఎందుకు రాలేదు? నేను అక్కడ కాన్ఫిడెంట్గా కనపడలేదేమో. అంటే అక్కడ ఏంటి లోపం? దాని గురించి ఆలోచించి ముందుకు వెళ్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఏం చేయగలను, ఇంతేనా? ఎస్, ఓడిపోయినవాడు ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు, కానీ గెలిచినవాడు అలా ఏమీ ఆలోచించడు. ఓడిపోయినవాడు ఇంకా ఏం చెయ్యాలి, అదా ఇదా అక్కడ ఇక్కడ అని అవకాశం కోసం వెతుకుతూ ఉంటాడు. ఎందుకు? గెలవడానికి. గొప్ప ఆలోచన వస్తుంది ఓడిపోయాక మళ్ళీ ఓడిపోకూడదని. గెలిచిన వాడికి ఓడిపోతానన్న ఆలోచన వస్తుందా? రాదు. కానీ ఓడిపోయిన వాడికి మళ్ళీ ఓడిపోతానన్న ఆలోచన వస్తుంది. అదే మిమ్మల్ని పెద్ద విజయానికి తీసుకువెళ్తుంది. పాజిటివ్గా తీసుకోండి ఓటమిని. ఓటమిని పాజిటివ్గా తీసుకోండి. ఓటమి నుండి గెలవాలన్న ఆట మొదలు పెట్టండి. ఓడిపోయిన వాడి ఆట చూడండి, అదేవిధంగా గెలిచిన వాడి ఆట కూడా చూడండి. ఓడిపోయినవాడు మళ్ళీ ఓడిపోకూడదన్న కసితో ఆడతాడు. అంటే ఫోకస్ ఉంటుందా లేదా? ఉంటుంది. ఓడిపోతే లైఫ్ అయిపోతుందన్న తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఏ ఓటమి కూడా పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ అవర్ లైఫ్.